ఇష్టమైన రిక్షకు పెట్రోలు అంటూ ఒకనాడు సినీ కవుల కళల నుంచి జారువారిన గేయాల్లో వెలిగిన రిక్షావాలాలు నేడు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఒకనాడు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే రిక్షాలు నేడు వస్తువులను చేరవేయడానికే పరిమితమయ్యాయి. క్షణాల్లో గమ్యం చేర్చే వాహనాలు రంగప్రవేశాలు చేయడంతో ఆదరణతో పాటు ఉపాధి కరువు అయి బ్రతుకు భారాన్ని భారంగా మోసుకొస్తున్నారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని రిక్షావాలాల బతుకు చిత్రంపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఏం సార్, 30 సంవత్సరాల నుంచి మేము రిక్షా నడుపుతున్నాం, ఇప్పుడు ఆటోలు అయిపోయినాయి, మాది దందా బరోబరు నడపలేదు, కోటా బరోబరు నడపలేదు, ఏం చేస్తాం సార్? మాకు సాయం ఇవ్వాలా, ఏమైనా సాయం చేయాలా మీరు సార్? ఏదో దొరికినప్పుడు దొరుకుతాయి సార్, లేకుంటే ఏమీ దొరికాయి, అట్లా ఉన్నది సార్ మా పరిస్థితి. ఇప్పుడు ఆటోలు అయినాయి, అప్పటి నుంచి ఏమీ నడపలేదు, బరోబరు 100 రూపాయలు 150 రూపాయలు అవుతున్నాయి సార్. అందులో ఏం కోటా నడుస్తుంది? ముగ్గురు పిల్లగాండ్రు బిడ్డలు అందరూ చదవాలంటే ఎట్లా కష్టం ఉన్నది సార్. ఒకనాడు మహానగరాలే కాదు, మామూలు పట్టణాల్లో కూడా బస్సు కానీ రైలు కానీ దిగగానే నేరుగా రిక్షానే ఎక్కేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కాలంతో పాటు పరిగెత్తే జనం వేగం కోసం వాహనాలను ఆశ్రయిస్తుండటంతో రిక్షా వాళ్ళకు గిరాకీ లేకుండా పోయింది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నవారి సవారీ లేక నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్న రోజులే ఎక్కువని వాపోతున్నారు. ప్రయాణికులు ఎవరు రాకపోవడంతో కేవలం వస్తు సామాగ్రి ఇతరత్ర వాటిని మోసుకెళ్లడానికి మాత్రమే రిక్షాలు పరిమితమయ్యాయి. అందులోనూ పోటీ పెరిగిపోవడం, క్షణాల్లో గమ్యాన్ని చేర్చే ట్రాలీలు ఇతర వాహనాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో ప్రజలంతా వాటివైపే మొగ్గు చూపడంతో రిక్షావాలాలకు ఆ కొద్దిపాటి ఉపాధి కూడా కరువైంది. 40 రిక్షా ఇప్పటిదాకా మాకేం గిరాకీ నడుస్తుంది. ఇప్పుడు ఎండాకాలం బాగా అయిపోయింది, మళ్ళీ దాని తర్వాత ఏం మాకు ఏం లోన్లు గవర్నమెంట్ మాకు ఏం ఇవ్వలేదు. బాగా ఇబ్బంది నడుస్తుంది, ఆటోలు వచ్చినాయి, ఇప్పుడు మాకేం నడుస్తలేదు సాయం. మాకు గవర్నమెంట్ మాకు సాయం చేయాలి సార్, అంతే కోరుకుతున్నాం సార్. గిరాకీ లేదు సార్, అంత గిరాకీ లేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు నడుపుతున్నా, ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పటిదాకా మాకు లోన్ ఏమీ ఇవ్వలేదు. ఎన్నో ఏళ్ల నుంచి రిక్షాలనే నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికుల బతుకులు రోజురోజుకు దుర్భరమవుతున్నాయి. పూట గడవడమే కష్టంగా మారి నానా అవస్థలు పడుతున్నారు. పాలకులు మారుతున్నా, సరికొత్త పథకాలు ఎన్ని ప్రవేశపెడుతున్నా ఏ ఒక్కటి తమ దరి చేరడం లేదని రిక్షా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో ఏనాడు ఏ ఒక్కరూ తమను పలకరించిన పాపాన పోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని రిక్షా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో బతుకుబండి లాగడం కష్టంగా మారిందని, ప్రభుత్వాలు తమను వెంటనే ఆదుకోవాలని రిక్షా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.